నంద్యాల బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో బొమ్మల సత్రంలో 9 సంవత్సరాల నుండి వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అతిథి ప్రసాదాలు భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా బాల గణేష్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ బొమ్మ సత్రంలో 9 సంవత్సరాల నుంచి ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తామని, అదేవిధంగా దసరా వేషాలు కళలు అంతరించిపోకూడదని, దసరాకు మాత్రమే దసరా వేషాలు వేస్తారు కాని ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ సందర్భంగా బొమ్మ సత్రం బాల గణేష్ విగ్రహం మండపం వద్ద 20వ తేదీన బుధవారం సాయంకాలం 6 గంటలకు ప్రారంభమవుతుందని, దసరా వేషాల కళల్ని ప్రోత్సహించాలని తెలిపారు. దసరాకి వేషాలు వేస్తుంటారు కానీ వాళ్ళ కళకి గుర్తింపు లేదు ఇంతవరకు. కానీ మేము మా బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఈ దసరా వేషాలను, ఈ వినాయక చవితి కూడా మేము కళను ప్రోత్సహించాలని చెప్పి రేపు 20వ తారీఖు సాయంత్రం 6 గంటలకు బొమ్మలత్రం ఫ్లైఓవర్ కింద బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో దసరా వేషాలు నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో వచ్చి ఆదరించవలసిందిగా, వాళ్ళని ప్రోత్సహించి మొత్తం ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మన బొమ్మచిత్రం మోహన్ ఆధ్వర్యంలో బాల గణేష్ నిర్మించిన వినాయకుడికి విగ్రహంలో ప్రతి రోజు పూజలు నిర్వహించడం జరుగుతుంది. అందరూ వచ్చి పూజ కార్యక్రమాల్లో పాల్గొని 20వ తారీఖు సాయంత్రం 6 గంటలకు ఎంతో బ్రహ్మాండంగా అందరించిపోతున్న దసరా వేషాల కళను గతపూర్వ వైభవం తీసుకొని రావాల్సిందిగా, దానికోసం అని చెప్పి నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జనాలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే